గైస్ గుడ్ ఈవినింగ్. ఫుల్ బిజీగా ఉన్నారా? బిగ్ బాస్ చూసి చూసి నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నాం. అనుకోకుండా మన దీక్ష గారు ఎలిమినేట్ అయిపోయారు కదా. తను నాతో పాటు ఉన్నారనమాట. సో దీక్ష గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, చాలా హ్యాపీగా ఉన్నాను. బయట పోయి చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కాబట్టి ఐమ్ రియలీ హ్యాపీ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఎలిమినేషన్ది ఏమీ ప్రాబ్లం బాధ లాంటిది లేదు, బట్ జనాలు ఇంతమంది నా మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళ కోసం చాలా సారీ అండ్ ఐ లవ్ యూ ఆల్. చాలా చాలా థ్యాంక్స్ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులకి అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, దుబాయ్, యుఎస్, ఎక్కడెక్కడి నుంచో నాకు వస్తున్న మెసేజెస్ అందరికీ చాలా థ్యాంక్స్, చాలా లవ్, చాలా ప్రేమ ఉంది. నాకు ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో పెట్టినందుకు ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్. ఐ లవ్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ పక్కా ఖచ్చితంగా ప్రాపర్గా తెలుగు మొత్తం నేర్చుకొని మాట్లాడటప్పుడు దీక్ష నీకు ఒక కాంప్లిమెంట్, నువ్వు చాలా బ్యూటిఫుల్గా చాలా గార్జియస్గా ఉన్నావు దీప. సో బోల్డ్ అన్ని మాటలు ఇంటర్వ్యూలో మాట్లాడేద్దామా? డెఫినెట్లీ. టీఎఫ్పిసిలో ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.